తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో ఉండి నియోజకవర్గానికి సంబంధించిన సీట్ల సర్దుబాటులో పరంగా సీట్లకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇస్తా ఉన్న చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుత శాసనసభ్యులు రాబోయే ఎన్నికల క్యాండిడేట్ కూడా మనతోనే ఉన్నారు. సార్, దీనికి సంబంధించి ఎవరైతే చంద్రబాబు ఏదైతే మాట ఇచ్చారో మీకు ఆ మాట నిలబెట్టుకున్నారు, దీని పట్ల మీ చాలా సంతోషం. ఏదైతే ఆ రోజున గతంలోనే సిట్టింగ్లకి ఇస్తున్నామని తెలియచేయటం, తదుపరి ఎంతోమంది సీటు విషయంలో కోరినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి నాకు అవకాశం కల్పించారు. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా గత 8 పర్యాయాల పాటు సుమారుగా ఉండి నియోజకవర్గంలో గెలుపొందడం జరిగింది. అదేవిధంగా 9 పర్యాయం కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ సమిష్టి కృషితోటి మరొకసారి శాసనసభ్యుడిగా నన్ను ఎంపిక చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క గౌరవాన్ని నిలబెట్టే విధంగా కార్యకర్తలందరూ కూడా పనిచేసి నన్ను గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నాను తెలియజేస్తాను. నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తే ప్రయత్నాలు కనబడుతున్నాయి ఈ మధ్యకాలంలో, దాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటారు? అటువంటి ఎప్పుడు ఉండవు. తెలుగుదేశం అనేది ఎప్పుడు కూడా పార్టీకి అందరూ కూడా కమిట్మెంట్గా పనిచేసేవారే ఉంటారు. అందరూ కూడా పార్టీ అంటే ఒక ప్రాణం, పార్టీ అంటేనే ఒక శ్వాస. అలా విధంగా కార్యకర్తలు ఎప్పుడూ కూడా ఏకతాటి మీద పనిచేయడం అనేది పూర్వం నుంచి అలవాటు, అదే కంటిన్యూ అవుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక పక్కన మా నాయకులు కూడా మాట్లాడతారు, ఏదైనా ఎక్కడైనా కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ లేవని నేను అనుకుంటా ఉన్నా. ఉండి నియోజకవర్గంలో ప్రజలను మీరు ఏ విషయం మీద ఓటు అభ్యర్థిస్తున్నారు? ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారంటీ పెట్టి సూపర్ 6 అని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక్క చోట కూడా త్రాగునీరు లేదు. అదేవిధంగా ఎక్కడా కూడా రోడ్ల వ్యవస్థ బాగాలేదు. ఎక్కడా కూడా ఒక పక్కనందరూ కూడా ఉదాహరణకి ఆరోజు మద్యపాన నిషేధం అని చెప్పారు. మద్యపాన నిషేధం ఎక్కడ చేశారు? ఈరోజు చూస్తే ఎక్కడ మద్యపాన నిషేధం చేసే పరిస్థితి లేదు. నిరుపేదలు అందరూ కూడా ఈరోజు మద్యం ద్వారా వారి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఈ మద్యపాన నిషేధంలో 100%కి 25% దాంట్లోనే ఫెయిల్యూర్ అయ్యారు. ఇకపోతే అమ్మ ఒడి విషయంలో అందరికీ ఇస్తామని చెప్పారు పిల్లలందరికీ, ఇప్పుడు ఒక్కరికే ఇస్తా ఉన్నారు. అట్లా ప్రతి స్కీమ్లో కూడా మీరు చెప్పారు ప్రతిదీ కూడా, ఏదైతే సంబంధించి టీచర్స్ సంబంధించి ఎస్సీ సంబంధించి నోటిఫికేషన్స్ కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు. అదేవిధంగా డిఏలు టీఏలు సంబంధించి వాళ్ళకు కూడా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. అన్ని రకరకాలుగా ఎన్నో చెప్పారు, చెప్పినా ఎక్కడా కూడా పూర్తి చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వచ్చినా కూడా ఒక పక్క నిత్యావసర వస్తువులు పెరిగిపోవడం కానీ వారి జీవనశైలి అన్ని రకాల మార్పులు వచ్చినాయి. ఆ మార్పులన్నీ అధిగమిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం ఉండి నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి కాసలు ఉన్నాయి. దీనిలో భాగంగా 9వ కూడా ఉండి నియోజకవర్గంలో గెలివించే అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకుంటాం. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉంటే వాటిని కూడా అధిగమించేందుకు ఒక కార్యాచరణతో నాయకత్వం పనిచేస్తుంది. ఉండి నియోజకవర్గంలో మరోసారి గెలిచి చూపిస్తామని ఇక్కడ నాయకులు చెబుతున్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.